హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. మరి పగటి వేళలో ఆయన సన్నిధికి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకెత్తి చెబుదాం హల్లెలూయా. ఈరోజు అద్భుతమైన రోజు. సర్వ సృష్టిలో సర్వలోకానికి గొప్ప రక్షణను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన రోజు ఈ మంచి శుక్రవారం. ఆయన సన్నిధికి వచ్చిన మీరందరూ ధన్యులు. ప్రభు వలన మీరంతా ఆశీర్వదించబడిన వాళ్ళు. గనుకనే మీరు ఆయన సన్నిధికి రాగలిగారు. ప్రభు మిమ్మను ఆశీర్వదించునుగాక. బైబిల్లో నుండి దేవుని వాక్యమును చదువుకుందాం. తెస్సలోనికైలకు పౌలు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం. తెస్సలోనికయ సంఘానికి పౌలు రాసిన ఆ మొదటి పత్రిక ఐదవ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకరు పెద్దగా చదవండి, మిగిలిన వారంతా ఆలకించండి. దయచేసి రాయబడి ఉన్న ఈ వాక్యమును శ్రద్ధగా ఆలకించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చేసిన సిలువ త్యాగమును గుర్చి, ఆయన బలి అయిన ఆ కార్యం అంతటిని గుర్చి బైబిల్లో సవివరంగా రాసి ఉంది. దానిని గూర్చి పరిశుద్ధాత్ముడు దైవజనుడైన పౌలు ద్వారా ఈ విధంగా వ్రాయించారు. మనము మేల్కొని ఉన్నను, నిద్రించుచూ ఉన్నను, ఇంకా మనకు అర్థమయ్యే భాషలో ఆ మాటలు వినాలి అంటే మనము బ్రతికి ఉన్నను. ఒకవేళ ప్రభు రాకడకు మునిపే చనిపోయిన వారై ఉన్నను. మనమందరము ఆయనతో కలిసి జీవించు నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు చనిపోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, సరిగ్గా 2022 సంవత్సరములకు పూర్వం బెత్లెహేము అనే గ్రామంలో నివాసం ఉంటున్న భక్తి కలిగిన జనములలో మరియను ఎన్నుకొనిన దేవుడు తగిన రోజు ఆమెలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు. సరిగ్గా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించగా 3.5 సంవత్సరములు మాత్రమే ఈ లోకానికి అవసరమైన ఆ పరలోకపు వార్తను గూర్చి, సంఘమునకు అవసరమైన సిద్ధపాటును గూర్చి, మనిషికి అవసరమైన పవిత్రతను గూర్చి, పాపము మీద, రోగాల మీద,
అపవిత్రాత్మల మీద తుదకు మరణం మీద మనిషికి విజయము కలుగజేయుటకై రోగికి స్వస్థతను, కుంటివానికి నడకను, గుడ్డివానికి చూపును, గుండె చెదిరిన వారికి ఓదార్పును, బలహీనులకు బలమును ప్రకటించిన ఆయన ఆ 3.5 సంవత్సరాల ముగింపు 33.5 సంవత్సరాల ముగింపు సమయంలో అద్భుతమైన మాటలు అద్భుతమైన కార్యములు చేసి ఆయన మాటల ద్వారా ఆయన కార్యముల ద్వారా ప్రపంచమంతటిని ఆలోచింపచేస్తూ ఆయన సిలువ అనే బలిపీఠం మీదకి తానే స్వయముగా ఎక్కినట్లు చరిత్ర స్పష్టంగా చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తేదీతో సహా, రోజుతో సహా, సమయముతో కలిపి చరిత్రలో స్పష్టమైన ఆధారాలు రాయబడి ఉన్నాయి. ఆయన ఒకరోజు, అది బుధవారం అనుకుంటాను, పగటి వేళ ఇలాగే శిష్యులను, ఆయనను బహుగా ప్రేమిస్తున్న మరి అనేక మందిని కన్నులెత్తి చూస్తూ వారితో పస్కా విందును గూర్చి మాట్లాడుతున్నాడు. వారికి చెప్పవలసిన సంగతులు చెప్పి వారి మధ్యలో రొట్టెను విరిచి, ఇది నా శరీరమునకు సాదృశ్యమైన రొట్టె, సకల మానవాళి రక్షణ కొరకు సిందించబడబోతున్న నా రక్తమునకు సాదృశ్యము అంటూ ద్రాక్షరసాన్ని ఆకాశ వైపు ఎత్తి స్తుతించి వారికి అనుగ్రహించారు, ఆహార పానీయాలుగా ఇచ్చారు. వారందరూ తిని త్రాగిన తర్వాత మీలో ఒకడు నన్ను అప్పగించబోతూ ఉన్నాడు, మనుష్య కుమారుడు పాపిష్టి మనుషుల చేతికి అప్పగించబడే గడియలు సమీపమయ్యాయి, అది వచ్చే ఉంది. అని మాట్లాడి వారందరితో ఈరోజు రాత్రి మీరందరూ నన్ను గురించి అభ్యంతర పడిపోతారు, ఇంతకాలం నన్ను వెంబడించారు, నాతోనే కలిసి వచ్చారు, ఈ రాత్రి నా విషయమై మీరు అభ్యంతర పడబోతున్నారు. గొర్రెల కాపరిని కొట్టుదును, మంద చెదిరిపోవునని వ్రాసిన దాన్ని బట్టి ఈ రాత్రి ఇలా జరగబోతుంది అని వారికి స్వయంగా ప్రభు వారు చెబుతూ ఉంటే వారిలో ఒక్కొక్కరు లేచి అంటారు, ప్రభువా, నా ప్రాణం పోయినా నేను నిన్ను వదిలిపెట్టనయ్యా, నా ప్రాణం పోయినా నిన్ను ఎరగనని చెప్పనయ్యా, నా ప్రాణం పోయినా మీకు దూరంగా వెళ్ళమయ్యా అంటూ ఒక్కొక్కరు వారికి తెలిసినట్లు వారు ఆయన ఎదుట మాట్లాడారు. ఇవన్నీ జరుగుతూ ఉండగా సరిగ్గా సమయం సమీపమైంది. ప్రియమైన సహోదరులారా, ఆ సమయంలో గెత్సెమనే అనే ఆ గెత్సెమనే తోట, ఆ స్థలంలో ఉన్న తోటలోకి ఆ శిష్యులందరినీ వెంటబెట్టుకొని వచ్చారు. వారితో అంటారు, కొంతసేపు మీరంతా ఇక్కడ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి,
అని వారికి చెప్పి చేత్తో రాయి విసిరేస్తే ఎంత దూరం వెళ్తుందో సరిగ్గా అంత దూరం, రాతివేత అంత దూరం వెళ్ళి అక్కడ మోకాళ్ళుని గడగడగడగడలాడిపోతూ కళ్ళల్లో నీళ్లు నింపుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించవా, నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఏడ్చాడు, 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 ఏడ్చాడు. ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆ రోజు ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ప్రార్థన ముగించుకొని శిష్యుల దగ్గరికి వస్తే వారందరూ పడుకొని నిద్రపోతున్నారండి. వారిని తట్టి లేపి, సోదరులారా, ఒక్క గడి అయినా మేలుకోలేరా, లేచి ప్రార్థన చేయండి అని వారికి చెప్పి మరొక్క మారు ఆ తర్వాత వచ్చి మరలా నిద్రపోతుంటే మరలా లేపాడు. మరొక్క మారు ముమ్మారు ఇలా ఆ తండ్రి ఎదుట ప్రార్థన చేశారు, ఆ తండ్రి ఎదుట ప్రార్థన చేశారు, ప్రార్థన చేశారు, ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ముమ్మారు ఇదే ప్రార్థన, నిశ్చితమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించవా, నిశ్చితమైతే ఈ చేదు గిన్నెను నా యొద్ద నుండి తొలగించవా, అయినను నీ చిత్తమే నెరవేరునుగాక అని తండ్రికి అప్పగించుకుంటూ ప్రార్థన చేశారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఆ రాత్రి ఆ తోటలో వారు ప్రార్థన చేస్తూ ఉంటారని ఆ స్థలమును గురించి ముందుగానే తెలుసుకొని ఉన్న ఈ ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గరికి, మతాధిపతుల దగ్గరికి వెళ్ళి బేరం మాట్లాడుకొని వారు 30 వెండి నాణ్యాలు చూసివ్వగా వాటిని తీసుకొని వారిని రోమా సైనికులలో కొంతమందిని, మతాధికారులకు సంబంధించిన వారిలో కొంతమందిని వెంటబెట్టుకొని ఈ గెత్సెమనే తోటలోనికి కత్తులతో, గుదియలతో, రకరకాల మారణాయుధాలతో వారందరూ కలిసి ఈ యేసయ్య ఉన్న స్థలంలోనికి వచ్చారు. వారు వచ్చి ఎవరినో వెతకబోతున్నారు. యేసు ప్రభు వారిని చూసి అంటాడు, ఏయ్ బాబు, హలో, ఎవరిని వెతుకుతున్నారు మీరు? వాళ్ళంటారు, నజరేయుడైన యేసుని. యేసుని వెతుకుతున్నారా? మీరు వెతుకుతున్న ఆ యేసుని నేనే, గంభీరంగా చెప్పారు యేసయ్య. ఆ మాట వినటంతో ఆ సైనికులు ఆ కత్తులు గుదియలు అక్కడ పడేసి అలాగే ఎల్లికల పడిపోయారట కింద. మరలా కాస్త తమాయించుకొని లేచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇంతలో ప్రభువుతో కూడా ఉన్న శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను ముద్దు పెట్టుకొని, బోధకుడా నీకు శుభమవను గాక అని చెప్పారు. ఇతడు వచ్చే ముందే ఆ సైనికులకు గుర్తు చెప్పాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతడే ఆ యేసు, అతన్ని పట్టుకోండి, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని వారితో బేరం మాట్లాడుకుని వచ్చాడు యూదా.
ప్రియమైన సహోదరులారా, యూదా ముద్దు పెట్టుకొని బోధకుడు నీకు శుభమవుగును గాక అని అనే ఆ టైంలో ఆ సైనికులు పరిగెత్తుకుంటూ వచ్చి యేసుని రెక్కలు విరిచినట్టుగా, పెడరెక్కలు విరిచినట్టు లాగి వెనక కట్టేసి కాళ్ళకి చేతులకి గొలుసులు వేసి బిగించి పిడిగుద్దులు గుద్దుతూ ఆయనను మెడపట్టి ఈడ్చుకొని వెళదామని వెళుతుంటే వారిలో శిష్యులలో ఒకడిగా ఉన్న పేతురు ఒక కత్తి ఉంటే ఆ కత్తి తీసుకొని ఒక సైనికుని చెవి నరికేశాడు. యేసయ్య అంటాడు, పేతురు చాలు ఇక ఈ కాపు, నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన పరలోకం నుండి నాకు సహాయం పంపడనుకుంటావా? పేతురుని సరిచేస్తూ మాట్లాడారు. ప్రియమైన సహోదరులారా, ఆ సమయంలో యేసుని బంధించిన సైనికులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొడుతున్నారండి, పిడిగుద్దులు గుద్దుతున్నారు, ముఖాన గుద్దుతున్నారు, ఆడితే ఏంట్రా లాగాడే అని ఒకటి కేకేస్తే ఈ మదమెక్కిన సైనికులు ఉన్నారు కదండి, ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ ఆ గెచ్చం అనే తోటలో నుండి సరిగ్గా అది పాత యెరూషలేము పట్టణానికి ఉత్తర దిక్కున ఆ ఊరిని సమీపించిన దగ్గరలో, సరిగ్గా దగ్గరేనండి, సరిగ్గా దగ్గరే. ఇంకా మీకు చెప్పాలంటే గొల్గొతా కొండ ఇలాగనే ఉంటుంది, ఆ కిందే యెరూషలేము పట్టణం ఊరు ఎలుపుల పెద్ద రహదారి, సరిగ్గా ఇలాగనే ఉంటుంది. ఆ గచ్చమనే తోటలో యేసుని ఈడ్చుకుంటూ లాక్కుని వెళ్ళారండి, వెళ్ళారు వెళ్ళారు లాక్కుని వెళుతున్నారు వెళుతున్నారు. ప్రియమైన సహోదరులారా, ఆ దినములలో యెరూషలేము దేవాలయమునకు ప్రధాన యాజకుడిగా ఉన్న కైప, అతనికి మామయ్య అయిన అన్న అనే ఒక పెద్ద మనిషి అక్కడ ఉంటే అతని ఇంటికి ఈ యేసుని ఈడ్చుకుంటూ వెళ్ళారు. ప్రియమైన సహోదరులారా, ఆ గెచ్చం అనే తోటలో నుంచి ఆ అన్న వాళ్ళ ఇంటికి ఈడ్చుకెళ్ళేటప్పుడు అది కాస్త కొండ మీద ఎత్తుగా ఉంటుంది ఆయన ఇల్లు. 2018లో నేను వెళ్ళినప్పుడు ఆ ఇల్లుని కళ్ళారా చూశాను. ఆ ఇంటికి వేయబడ్డ మెట్లు, ఆ ఇల్లు సరిగ్గా ఈరోజు కూడా అలాగనే ఉన్నాయి, ఆ మెట్లన్నీ అలాగనే ఉన్నాయి కిందకి. ఆ మెట్లని లాక్ చేసి పెట్టారు, ఎవరు ఆ మెట్ల మీద వెళ్ళకూడదని, దాని పక్కనే వేరొక దారి. ఆ మెట్ల మీద ఆయన ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ అలాగని ఈడ్చుకుంటూ పశువును విడిచినట్టుగా ఈడ్చుకుంటూ పైకి తీసుకెళ్ళారు. అన్న దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి నిలబెట్టారు. మీరు వెతుకుతున్న దుర్మార్గుడైన యేసు వీడే, గౌరవ మర్యాదలు లేవు, దైవ విలువలు లేవు, మానవత్వం లేదు, పశువు కంటే హీనముగా, పశువు కంటే హీనముగా ప్రవర్తిస్తూ ఆ మాటల ఆ పదజాలాన్ని ఉపయోగిస్తూ యేసుని అన్న ఎదుట నిలబెడితే అతను మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడి తీసుకెళ్ళను వెండి, వీడికి ఏం చేయాలో అదే చేయండి అని ఎగతాళి చేస్తూ అవమానపరుస్తూ అతన్ని ఆ యేసుని అన్న వెనక్కి పంపించేశాడు. వాళ్ళు ఆయన్ని అక్కడి నుంచి విడుచుకుంటూ ప్రధాన యాజకుని ఇంట్లోకి తీసుకొచ్చారు, కైపా ఇంట్లోకి. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, మరికొంతమంది యాజకులు, అనేక మంది యూదా మత
పెద్దలు అక్కడ అప్పటికే గుమికూడి ఉన్నారు, గుమికూడి ఉన్నారు. కైఫా ఎదుట నిలబెట్టి యేసు మీద అన్యాయపు అబద్ధపు సాక్ష్యం పలికించాలని అనేక మందిని సిద్ధపరిచారు, కానీ ఏ ఒక్కడు కూడా సరి అయిన సాక్ష్యాన్ని చెప్పేదానికి వీలు కాకుండా పోయింది. ఆ కైప అంటాడు, నీవు క్రీస్తు అయితే చెప్పు, నీవు యూదుల రాజువా అయితే మాకు చెప్పు. నీవు మతాన్ని ప్రభుత్వాలను ఎదురిస్తున్నావని నీ మీద అభియోగం. కైఫా అంటుంటే యేసయ్య అంటాడు, ఈ విషయమై నన్ను అడగనేలా, వీళ్ళంతా విన్నారు కదా, వీళ్ళలో ఎవరిని అడిగినా చెప్తారు అని యేసు ప్రభు అంటే, అక్కడున్న సైనికుల్లో ఒకడు మహాకోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి పెటామని కొట్టాడండి ప్రభుని. ప్రజల అధిపతిని, దేవుని యాజకునితో ఇలా మాట్లాడతావా? మహారోషంతో కఠినంగా కొట్టాడు. ప్రభు మౌనంగా నిలుచున్నారండి, నిలుచున్నారు. నీవు దేవుని కుమారుడువా? అడుగుతున్నాడు ప్రధాన యాజకుడు. యేసు ప్రభు అంటాడు, ఇక మీదట మనుష్య కుమారుడు తన మహామహిమతో సమస్త ప్రభావముతో ఆ తండ్రి కుడి పార్శ్వమున ఉండుట మీరు చూస్తారు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆ ప్రధాన యాజకుడు లేచి పిచ్చి కుక్కలాగా ఎగిరి ఆ బట్టలన్నీ చిప్పుకొని, ఇక సాక్షులతో మనకేమిటి, దేవదూచన చేస్తున్నాడు, కొట్టండి చంపండి సిలువు వేయండి అన్నట్టుగా వెర్రి వెర్రి కేకలేస్తూ ఆ యేసుని జనంలోకి నెడితే ఆ జనం కొట్టారండి ప్రభుని. అసలు ఎలా కొట్టారో వివరించుకుంటు అసాధ్యమండి. పెటా పెటా పెటామని ఒక్కొక్కడు ఒక్కొక్కడు కొడుతుంటే, తంతుంటే, గడ్డం పట్టుకుని లాగుతుంటే, ముసుగేసి గుద్ది నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవేశించు అని ఎగతాళి చేస్తుంటే ప్రభు మౌనముగా మౌనంగా అక్కడి నుంచి ఆయన ఈడ్చుకొని పిలాత్ దగ్గరికి తీసుకెళ్దామని, ఆ రోజుల్లో రోమా ప్రభుత్వపు గవర్నర్ పొంతు పిలాత్ సిలువ వేసి చంపగలిగే అధికారం, ఒక యూదునికి మరణశిక్ష వేసే అధికారం అతనికి తప్ప ఆ దేశంలో ఎవరికి లేదో ఆ దినాల్లో. అందువలన ఈ మతాధికారులందరూ యేసుని పట్టుకొని మరలా అక్కడి నుంచి వీడ్చుకుంటూ, అప్పటికే ఆయన ముఖం రక్తసిక్తమైంది, కొట్టారు, ముఖాలు ఉమి వేశారు, పిడుగుదులు గుద్దారు. ఆయన తీసుకొని ఈడ్చుకుంటూ వెళుతుంటే పిలాతు బయటకు వచ్చేదానికి వీలు కాని పరిస్థితి, తెల్లవారితే కానీ పిలాతు బయటకు రాడు. అప్పటి వరకు ఏం చేయాలా? మధ్యరాత్రి టైం, ఆ యేసుని ఆ బంధించిన వాడిని బంధించినట్టుగానే ఓ చిన్న గుంట ఒకటి ఉందండి, రౌండ్ గుంటలు ఉన్నాయి, బొరియలు, బొరియలు అంటారు. ఆ రోజుల్లో తీవ్రవాదులు మహా దుర్మార్గులైన ఖైదీలని ఆ తీర్పు తీర్చేదాకా అలాంటి గుంటల్లో పడేసేవాళ్ళట. ఆదికాండంలో యోసేపును నీళ్లు లేని బావిలో పడద్రోసాడని మనం చదువుతాం. యేసుని చీకటితో నిండిన ఒక గుంటలో మేము వెళ్ళామండి. ఆ గుంటలో దిగేదానికి ఒళ్ళంత గీసుకుపోయింది, అంత ఇరుగ్గా ఉంది ఆ గుంట. పైనుంచి ఆ గుంటలో అలాగే కిందకి నెట్టేశారండి. తెల్లవారే వరకు ఆ గుంటలో యేసు అలాగనే, చీకటి, గాలాడదు, భయంకరమైన పురుగులు, కళ్ళు చేతులు
గొలుసులతో కట్టబడి ఉన్నాయి. బహు బాధ పెట్టారు, తీసుకువెళ్ళి పడేశారు. రాత్రి అంతా గడిచే వరకు, చీకటి పొతలగే వరకు యేసుని ఆ చోటునే ఉంచి తెల్లవారే టైంలో ఆ యేసుని ఆ గొలుసులతో పట్టుకొని అట్లానే బావిలోంచి నీళ్లు చేదినట్టు ఆ గుంటలోంచి, లోతైన గుంటలో నుంచి యేసుని అలా పైకి లాగుతుంటే, ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుందో, ఒకసారి ఊహించటం కూడా కష్టమవుతుంది. యేసుని అలాగే బయటికి లాగి అక్కడ నుండి పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు యూదుల మత సమస్య, యూదులందరూ ఒక మనిషిని తీసుకొచ్చారని విని అతను రాగా యేసుని గురించిన సంగతులన్నీ ఆయనకు చెప్తున్నారు. ఇంతలో అక్కడికి చేరిన ప్రధాన యాజకులు, మత పెద్దలు, వీరందరూ యేసు మీద రకరకాల అబద్ధ సాక్ష్యాలు, రకరకాల నేరాలు, ఇతడు మత దోషకుడని, యూదులకు వ్యతిరేకి అని, దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో తిరిగి లేపుతానని, అతడు చెప్పినట్టుగా ఇదిగో మేము విన్నామని అబద్ధ సాక్షులను లేపి రకరకాల దోషణ మాటలు మాట్లాడుతూ, వీడిని సిలువ వేసి చంపండి అని కేకలేస్తున్నారు. ఆ పిల్లత అంటాడు, వాళ్ళు అన్ని నేరాలు మోపుతుంటే యేసు నీవు మాట్లాడవా? వాళ్ళు నీ మీద అన్ని అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నారు కదా, నీవు మాట్లాడవా? అవునంగా ఉన్నాడు ప్రభు. ఆ తర్వాత, నీవు నిజముగా దైవ కుమారుడివా? నీవు యూదుల రాజువా? అడుగుతున్నాడు పిలాతు. ప్రియమైన సహోదరులారా, ఆ రోజున యేసయ్య నీవన్నట్టే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైనది. ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది ఎడల, నా వారందరూ ఎప్పుడో పోరాటం చేసేవాళ్ళు. ఇలా మాట్లాడుతూ ఉంటే పిలాతు ఆయన మాటల్లో ఏ దోషమూ లేదని, అతను మరణశిక్షకు పాత్రుడు కాదని, ఈ యూదులందరూ అసూయతోనే ఆయనను బంధించి తీసుకొచ్చారని గుర్తుపట్టి, ఇతని యందు నాకు ఏ దోషము కనబడటం లేదు అని చెప్పాడు. వాళ్ళంటారు, ఇతడు గలిలయ మొదలుకొని యూదా వరకు దేవుని గురించి అబద్ధాలు బోధిస్తూ, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తూ, మమ్మను మా మతాన్ని కించపరుస్తూ, రాజుకి వ్యతిరేకంగా మాట్లాడటం మేము విన్నాం. వాళ్ళు ఎప్పుడైతే ఆ మాట అన్నారో, ఇతడు గలిలయుడా? గలిలయుడైతే హెరోదు అధికారమునకు సంబంధించి ఉన్నాడు ఇతను, అందువలన ఇతనికి నేను శిక్ష విధించకూడదు, ఇతన్ని హెరోదు దగ్గరికి పంపిస్తున్నానని చెప్పి కొంతమంది సైనికుల్ని ఇచ్చి యేసుని కనీసం కట్లు కూడా విప్పకుండా, అతన్ని గూర్చి కనీసం భోజనం నీళ్లు ఏమి ఆలోచన ఏమి లేదండి, సాటి మనిషి మానవత్వం అనేది కూడా లేకుండా అధికార మందిరంలో ఉన్న పిలాతు యేసుని అలాగే హెరోదు దగ్గరికి పంపించాడు. ఈ హెరోదు యేసును చూడాలని, యేసు ఏదైనా చేస్తే తను సంతోషించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. యేసు అక్కడికి రావటం చూసి తాను తనతో ఉన్న సైనికులు అధికారులు అందరూ సూచక క్రియ చేయి, అద్భుతం చేయి,
అంటూ యేసుని ఎగతాళి పట్టించి రకరకాల మాటలతో యేసుని అవమానపరుస్తూ, ఈడియందు నాకేం దోషం కనబడల, ఆ పిలాతులు ఏదైనా చేసుకోపోమ్మను అని హేరోదు మరలా యేసుని పిలాతు యొద్దకు పంపించాడు. ప్రియమైన సహోదరులారా, అప్పటికే గురువారం సాయంత్రం అది, పిలాతుకి యేసు వస్తున్న సమాచారం వినబడింది. పిలాతు మందిరంలోకి వచ్చి కూర్చుంటే, అధికార మందిరంలోకి వచ్చి కూర్చుంటే యేసుని మరలా నిలబెట్టారు. పిలాతు అంటాడు, ఇదిగో ఇతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. హేరోదుకు కూడా ఏ దోషము ఇతని యందు కనబడలేదు, అందుకే తిరిగి నా దగ్గర పంపించారు. అందువలన మీకు ఒక ఆచారం ఉంది కదా, ప్రతి పండక్కి ఒక ఖైదీని విడిచే ఆచారం, యేసుని విడిపిస్తాను అని చెప్పాడండి. అక్కడ ఉన్న వాళ్ళంతా అంటారు, వద్దొద్దు వద్దు వద్దు వద్దు, యేసుని విడుదల చేయవద్దు. మీరు విడుదల చేయాలంటే బందిపోటు దొంగని బంధించారు కదా, ఆ బరబ్బాను విడుదల చేయండి. మరి యేసుని ఏం చేయాలి? యేసుని సిలువ వేసి చంపండి, యేసుని సిలువ వేసి చంపండి. ఎందుకు? ఇతడు ఏమి నేరం చేశాడని యేసుని సిలువ వేసి చంపండి. కేకలేస్తున్నారు, కేకలేస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పిలాతు చెవిలో ఒక మాట చెప్తున్నారు. తన భార్య ఒక వర్తమానం పంపించింది, ఆ మనిషిని జోలికి నీ వెళ్ళవద్దు, దయచేసి నా మాట వినండి, రాత్రి కలలో అతని విషయమై నేను బహు బాధపడ్డాను, ఆ నీతిమంతుని జోలికి నీ వెళ్ళొద్దు. కన్నీళ్లతో ఆ భార్య చెప్పిన వర్తమానం ఆ వచ్చిన వ్యక్తి పిలాతుకు చెప్తే పిలాతు ఆ మాట విని భయపడిపోయాడండి, భయపడిపోయాడు. భయపడిపోయి సరే మీరు వెళ్ళండి నేను చూసుకుంటానని వాళ్ళను పంపించి ఈ యేసుని సైనికుల చేతికి అప్పచెప్పాడు. సైనికులారా తీసుకెళ్ళండి. యూదుల ఆచారం ప్రకారం ఒకటి తక్కువ 40 దెబ్బలు కొడతారు కదా, కొరణ శిక్ష విధిస్తున్నాను, కొరణ శిక్ష వేయండి, పంపించాలి. సరిగ్గా సమయంలో ప్రేతోర్యం అనబడుతున్న అధికార మందిరంలోనికి వారు యేసుని ఈడ్చుకొని వెళ్ళి వస్త్రములు లాగివేసి గొలుసులతో బంధించి సీసపు ముక్కలు కట్టిన కొరడాలతో యేసుని ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే ఆయన శరీరం నాగటి సాళ్ళు దున్నబడినట్లు, పొలమును నాగటితో దున్నినట్లుగా ఆయన దేహము దున్నబడుతూ ఉంటే ఒక్కొక్క సీసపు ముక్కలు శరీరం లోతులకు పోయి వాళ్ళు లాగుతుంటే, ఆ శరీరం ముక్కలుగా ఊడుతుంటే, ఆ రక్తం దారలుగా కారుతుంటే ఆ సైనికులు వికటాట్టహాసం చేస్తున్నారు, జగతాళి చేస్తున్నారు, నవ్వుతున్నారు. కొట్టారు, 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 ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టి 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 ఇక వారికి ఓపిక లేక యేసుని కొట్టడం ఆపారు. అంతలో ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యేసు రెక్క పట్టుకొని అట్లానే లాగి ఆడ కూర్చోబెట్టాడు. ఇంకొకరు పరిగెత్తుకుంటూ పోయి ఇనప ముళ్ళ వంటి ఒక ముళ్ళ తీగను, ఇనప మేకుల్లాగా ఉంటాయి ఆ ముళ్ళు, అలాంటి ఒక ముళ్ళ తీగను ఒకటి తీసుకొచ్చి దాన్ని కిరీటంలాగా అల్లి అక్కడ కూర్చోబెట్టబడిన యేసు తల మీద ఆ ముళ్ళ కిరీటం అలాగనే పెట్టి దాన్ని రెండు చేతులతో పట్టుకుని ఆ గట్టిగా ఒత్తి
రెల్లు కరతో పెటా 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 అని కొట్టారు. ఆ సైనికులు బలముతో ఆ ముళ్ళ కిరీటం మీద కొడుతుంటే కొన్ని ముళ్ళు కణతల్లోకి, కొన్ని ముళ్ళు కళ్ళల్లోకి, కొన్ని ముళ్ళు మెదడులోకి, కొన్ని ముళ్ళల్ని తెరలోకి దిగుతూ ఉంటే ఆ బాధను భరిస్తూ యేసు మౌనముగా ఉన్నాడే తప్ప ఏమీ మాట్లాడలేదు. తెల్లవారబోతుంది, ఇంకా చీకటిగానే ఉంది. ఈ మతాధికారులు యేసుని చంపాలనే పిచ్చితో పరిగెత్తుకుంటూ వచ్చారు ఈ పిలాతు మందిరానికి. వారు రావటం చూసి పిలాతు బాధపడిపోయి ఆ యేసుకి యూదా రంగు ఒక వస్త్రం తొడిగించి ఆ యేసుని తీసుకురండి అని పిలిచారు. ఆ ముళ్ళ కిరీటం పెట్టబడిన యేసు సంఖ్యలతో కట్టబడిన వాడై ఒళ్ళంతా చేల్చబడి రక్తం ఇంకా కారుతూనే ఉంటే ఆ యేసుని అలాగే ఈడ్చుకుంటూ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. వాళ్ళందరినీ కలిగి చూస్తూ పిలాతు గుండెలు పిండబడిన వాడే, ఇదిగో ఈ మనుషుడు ఇది చాలా అన్నట్టు వాళ్ళ వైపే చూస్తున్నాడు. వాళ్ళు వాళ్ళ పగ సల్లారక కసి తీరక ఆ యేసుని సిలువేసి చంపండి, ఆ యేసుని సిలువేసి చంపండి కేకలు వేయటం మొదలుపెట్టారు. వారి కేకలే గెలిచేంతగా అరిచారు 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 సిలువేయండి 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 సిలువేసి చంపండి. వారి కేకలే గెలిచే అప్పుడు ఆ యేసు మౌనంగా ఉండటం చూసి పిలాతు నీళ్లు తెప్పించుకొని తన చేతులు కడుక్కుంటున్నాడు. ఈ నీతిమంతుని రక్తాపరాధం ఈ దోషం నా మీద నా వారి పైన ఉండకపోవునుగా కానీ చేతులు కడుక్కుంటా ఉంటే ఆ మతాధికారులు యాజకులు ఈ పిచ్చి కేకలేస్తున్నారు, ఈ పిచ్చి జనం అంతా ఆ దోషం మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ వారికి వారే ఆ దోషం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని అరిచారు. ఆ యేసుని సిలువ వేసి చంపుటకు వారికి అప్పచెప్పాడండి. ప్రియమైన సహోదరులారా, సరిగ్గా అది 6 గంటల సమయం, ఉదయం 6 గంటలు యేసుని ఈడ్చుకుంటూ బయటికి తీసుకొచ్చి ముందుగానే సిద్ధం చేయించారు. ఏది మద్దికై కొరకు హామాను సిద్ధం చేయించాల్సి ఉరికొయ్యా, వీళ్ళంతా ముందుగానే శిలువను సిద్ధం చేశారు. దానిని యేసు భుజాల మీద పెట్టి మరలా కొరడాలతో కొడుతూ యేసుని యెరూషలేములో ఊరేగిస్తూ 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 ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఆయన పడుతూ ఉంటే లేస్తూ ఉంటే ఆ భారమైన సిలువ పచ్చిమాను ఇంచుమించు ఎవరో రాశారు ఒక లెక్క 150 కేజీల బరువు ఉంటుందట ఆ సిలువ. ఆ పచ్చిమాను హింసించబడి చేల్చబడిన దేహంతో రక్తం ఇంకా కారుతూ ఉంటే ముళ్ళ కిరీటం పెట్టబడిన వాడై కొట్టబడిన వాడై గుద్దబడిన వాడై బహు బాధలు పడిన యేసు ఆ సిలువను మోస్తూ 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 గొల్గొత కొండ మీదకి చేరాడు. ఎలా సరిగ్గా 9 గంటల సమయం అది ఉదయకాలం. ఆయన రెక్కలు లాగి
సిలువలో ఎంతవరకు చేయి వెళ్ళగలదో అంతవరకు లాగి ఆ మేకు కొడుతుంటే ఎక్కడో ఇంకా నరాల్లో దాగి ఉందా రక్తం దారలు దారలుగా అది ఆ కొట్టేవాడి ముఖాన చిందించి పడుతుంటే కనికరం లేకుండానే రక్తం పడుతుంటే ఎగతాళి చేస్తూ అపహాసిస్తూ మరలా ఈ చేయిని లాగి కొట్టి కాళ్ళలో మేకులు కొట్టి ఆ యేసుని ఆ శిలువ మీద అలాగే తాళ్ళు కట్టి అలాగే ఆయన పైకి లేపారండి. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, యేసయ్యను కలువరి శిలువలో అలాగే మేకుల మధ్యలో వేలాడుతుంటే ఆయన అలాగే పైకి లేపారు. ప్రియమైన సహోదరులారా, ఒక్క మాట కూడా ఆయన మాట్లాడిన వాడు కాదు, మౌనము వహించారు, మౌనముగా భరిస్తూనే ఉన్నారు. సరిగ్గా ఉదయకాలం 9 గంటలప్పుడు ఆయనను సిలువ వేశారు, సిలువ వేశారు, సిలువ వేశారు. ఇంచుమించు మధ్యాహ్నపు సమయం వరకు ఆయన మౌనముగా వేలాడుతూనే అప్పుడు నోరు తెరిచి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన మాట్లాడిన మాటలే సిలువలో 7 మాటలు అంటారు కదండి. మొదటిసారిగా అన్నారు ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు. ఆ సిలువ మీద వేలాడుతూ కూడా మరికొద్ది సమయంలో తన ప్రాణం పెట్టబోతూ ఉండి కూడా శరీరంలో ఏ మాత్రం సహకరించే పరిస్థితి లేనప్పుడు కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించయ్యా, వీరిని క్షమించయ్యా అన్నారు. ఆ వీధిలో వెళుతున్నవారు, ఆ చుట్టూ చూస్తున్న వాళ్ళు, వీడు యూదుల రాజంట, దైవ కుమారుడంట, తను తను కాపాడుకోలేకపోయాడని ఎగతాళి చేస్తూ ఉంటే యేసుతో పాటు ఆయనకు కుడి పక్కన ఒకడు, ఎడమ ప్రక్కన ఒకడు, ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. కొరడా దెబ్బలు లేవు, ముళ్ళ కిరీటం లేదు, మేకులతో కొట్టబడలేదు, తాళ్లతో కట్టబడి సిలువ మీద వేలాడదీయబడ్డారు ఇద్దరు బందిపోటు దొంగలు. వాళ్ళలో ఒకడు అంటాడు, నువ్వు నిజంగా దైవ కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకో. ఎగతాళిగా మాట్లాడుతున్నాడండి, ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. ఆ పక్కనే ఉన్న మరొక దొంగ అంటాడు, ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా, బుద్ధుందా, ఏం మాట్లాడుతున్నావురా, మనం బందిపోటు దొంగలం, మనకి శిక్ష సరి అయినదే. ఆయన ఏం చేశాడండి రా, ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన్ని ఎందుకు రా నువ్వు కూడా అవమానపరుస్తావు. వాడిని గద్దించి ప్రభు వైపు తల తిప్పుకొని అంటాడు, దైవ కుమారుడా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోవా అడుగుతున్నాడు. ప్రభు ఆ మాట విని వెంటనే అన్నారు, నేడు నాతో కూడా పరదయసులో ఉంటావు, నీవు నాతో కూడా పరదయసులో ఉంటావని ఆయన మాట్లాడారు. తర్వాత కొంత సమయం, అంత దూరంలో ఉన్న వారి తల్లిని మరియమ్మను అమ్మా అని పిలిచి తన సిలువకు సమీపంలో ఉన్న తన శిష్యుడైన
యోహాను యోహానుతో అంటాడు, ఇదిగో ఇక మీదట ఈమె నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు మాట్లాడారు. ఎన్ని మాటలయ్యాయి? మూడు మాటలయ్యాయి. ఆ తర్వాత అంటారు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు, ఇన్నాళ్ళు నీ సన్నిధిలో నన్ను బలపరిచారు కదా, నన్ను ఒంటరిగా ఉండనే లేదు కదయ్యా నా తండ్రి, నన్ను ఎందుకు చేయి విడిచావు? ఏడుస్తున్నాడు. ఆ తర్వాత నేను దత్తుకొనుచున్నాను, నాకు దాహం అవుతుంది అని అంటే వాళ్ళొక చేదు చెరుకును ఆయన పెదాలకు అందించబోయారు, తాగేదానికి సాధ్యం కాక తాగనొల్లకు పోయాను. ప్రియమైన సహోదరులారా, ఒకసారి ఆ సందర్భం ఆలోచించండి. ఆ తర్వాత కొంత సమయానికి లేఖనములలో రాసి ఉన్నట్లు సమస్తము సమాప్తమైనదని చెప్పి నా తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా అని కేక వేసి తన ప్రాణమును విడిచిపెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్పండి హల్లెలూయా. ఈరోజు నీ శరీరానికి అంత కండబట్టింది అంటే, నీ చేతులతో గుప్పిడి మెతుకులు తింటున్నావంటే ఆయన ప్రాణం త్యాగం. ఈరోజు నీ ఒంటి మీద విలువైన బట్టలు కట్టుకుంటున్నావు, నీకు ఒక ఇల్లు ఏర్పడింది, నువ్వు ఎలాంటి వాడువైనా ఇంకా బతుకున్నావు. కేవలం ఆయన దయ, ఆయన కటాక్షం, ఆయన కనికరం. ప్రియమైన సహోదరులారా, కల్వరి శిలువలో ఆయన తన ప్రాణం పెట్టారు. దేవునికి స్తోత్రం. మధ్యాహ్నం 12 గంటలు మొదలు 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్ముకొనగా 3 గంటల సమయంలో తన ప్రాణమును అర్పించారు ప్రభు. ప్రియరా, ప్రపంచ చరిత్రలో ఏనాడు లేనట్టుగా ఆ సమయంలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. భూమి గడగడ 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 వణుకుతూ ఊగిపోతూ ఉంటే ఆ కొండలలో ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళు బద్దలైపోయాయి. అప్పటికే అనేక మంది చనిపోగా సమాధిలో పెడితే ఆ సమాధులన్నీ తెరవబడ్డాయి. ఆ రోజున ఇప్పటికే చనిపోయిన అనేక మంది పరిశుద్ధులు తమ దేహముతో వారు సజీవులుగా తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భూకంపం కలిగింది, బండలు బద్దలయ్యాయి, చనిపోయిన వారు తిరిగి లేచారు. సరిగ్గా అదే సమయంలో ఆ రోజు వరకు ధర్మశాస్త్రం అంటూ, ఆ రోజు వరకు ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం, ఇది ఆవరణం అంటూ హద్దులు వేసి తెరలు తెరలుగా కట్టబడిన ఆ అడ్డు తెరలన్నీ దేవాలయములో పైనుండి కిందికి కట్టబడిన ఆ అడ్డు తెర నడివికి చినిగిపోగా సాధారణమైన మనిషి కూడా అతి పరిశుద్ధ స్థలమును చూడగలిగేలా మార్గము సరళము చేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సరిగ్గా ఆ రోజునే
ఆ రోజు వరకు దేవుని నమ్ముకున్న నమ్ముకోకపోయినా ఇక ఆ పూట నుండి యేసు దేవుడని ఎవరు నమ్మినా సమస్త జనముల పాప పరిహారార్థమై బలి అర్పించబడింది, పాప క్షమాపణ అర్పించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు వరకు ప్రజలను మోసగిస్తూ దైవత్వానికి వ్యతిరేకంగా భక్తులను మారుస్తూ జీవితాలను సర్వనాశనం చేస్తున్న అపవాది, పరిశుద్ధుల ప్రాణములను తన ఆధీనంలో ఉంచుకున్న పాతాళపు అధిపతి అయిన ఈ సాతానుని తల చితికగొట్టబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే సమయంలో ఆ రోజు వరకు యూదులు వేరు, ఇశ్రాయేలీయులు వేరు, యేసు నమ్మిన భక్తులు వేరు అంటూ వేరు చేయబడుతూ వచ్చారు. క్రైస్తవ్యం వేరు, ఇశ్రాయేలీయులు వేరు, యూదులు వేరు, క్రైస్తవులు వేరు, యూదా మత గ్రంథాలు వేరు, క్రైస్తవ మత గ్రంథాలు వేరు, యూదుల చట్టాలు వేరు, క్రైస్తవ చట్టం వేరు, యూదా బోధ వేరు, క్రైస్తవ బోధ వేరు అంటూ వేరు వేరు చేస్తూ వేరు కుటుంబాలను మనుషులు ఎదుట ప్రదర్శించబడుతూ ఉంటే ఎఫెసు పత్రిక 2వ అధ్యాయంలో రాయబడినట్లు ఆ రోజు వరకు వాగ్దానములకు సంబంధం లేని ఈ క్రైస్తవులకు, విశ్వాసులకు, దేవుని వాక్యము తెలియని ఈ విశ్వాసులకు, ఆరాధనలు అర్చనలు లేని ఈ విశ్వాసులకు, పరలోక పట్టణమును గూర్చి ఆలవాలు సంబంధం కూడా లేని ఈ విశ్వాసులకు, యూదులకు మధ్య ఉన్న అడ్డుగోడలు పడద్రోసి క్రీస్తు యేసు తన రక్తము ద్వారా, ఆయన మరణించడం ద్వారా యూదులను క్రైస్తవులను ఉభయులను ఏకము చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుకి యూదులకు ఒకే చట్టం, ఒకే తండ్రి, ఒకే రాజ్యం, ఒకే సింహాసనం, ఒకే విశ్వాసం, ఒకే భక్తి. ఆ రోజున యేసు క్రీస్తు మరణము ద్వారా స్థాపించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడు కానీ, అన్యుడని కానీ భేదము లేదు. యేసు రక్తములో కడగబడే ప్రతి ఒక్కరు పాప క్షమాపణ పొందుతాడు. యేసయ్య దేవుడని విశ్వసించిన ప్రతి ఒక్కడు పరలోకములకు అర్హుడే. వారు పరిశుద్ధులుగా తీర్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఆయన తీర్పు తీర్చబడిన ఆ విధానం పూర్తిగా న్యాయమైన తీర్పు. ఆయన హింసించబడిన పద్ధతి ఊహకు కూడా, కలలో కూడా అది ఎవరికి ఊహకు అందదండి. అంత హీనముగా, దుర్మార్గముగా ఆయన హింసించారు. అనేకములైన దూషణ మాటలు నోటితో పలుకుటకు వీలు కాని దూషణమైన మాటలు దూషించారట ప్రభు. ఇనప మేకుల వంటి ముళ్ళతో కూడిన ఆ ముళ్ళ కిరీటం ఆయన నసుటను పెట్టబడింది. ఎందుకు? ఆయన ఏ పాపం చేశాడని, ఆయన ఎవరికి అన్యాయంగా నిలిచారని, ఆయన వల్ల ఏ కుటుంబం నష్టపోయింది, ఎవరికి శిక్ష విధించాడని. ప్రియులారా, ప్రియ సహోదరులారా, నీవు చేసిన తప్పుకు పరిహారం ఆయన చెల్లించుటకు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, యేసయ్య మాట్లాడిన అంత రోషం కూడా లేదా? నువ్వేట క్రైస్తవుడు సిగ్గు లేకుండాను? మెళ్ళ సిలువ వేసుకొని తిరిగేదానికన్నా యేసు ప్రభు బిడ్డలమని ఊరేగేదానికి తప్ప నీ విశ్వాసం దేనికి పనికిరాదు అనుకుంటాను?
నీ కొరకు ఆయన పరలోకమునకు దిగి వస్తే, నీ కొరకు అన్యాయపు తీర్పు తీర్చబడితే, నీ కొరకు ఆయన ప్రాణం పెడితే, నీ కొరకు తన రక్తము తారపోస్తే, కనీసం ఆయన కొరకు విశ్వాసంగా బతకలేవా? ఆయన నిమిత్తం పాపాన్ని విడిచిపెట్టలేవా? బండలు బ్రద్దలు చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. మహోన్నతుడైన దేవుడు స్వయాన నీ కొరకు తన ప్రాణం పెట్టిన సంగతి వినబడుతుంటే నీకు అది అల్పంగా కనబడుతుందా? ఆయన ప్రాణం పెట్టుండకపోతే నువ్వు పాపం చేసిన మొదటి రోజే చచ్చేవాడివి. నువ్వు తప్పు చేసావే, నీ కాలు జారిందే, అప్పుడే నీ ప్రాణం పోయి ఉండేది. ఆయన ప్రేమ, ఆయన త్యాగమే ఈరోజు వరకు నిన్ను నన్ను బ్రతుకునిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు చాపండి. హల్లెలూయా. విశ్వాసంతో చెప్పండి, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణం నీ జీవితంలో ఉండే ప్రతి అడ్డుబండను బ్రద్దలు చేయుటకే, నిన్ను బంధించబడిన ప్రతి సంకెళ్ళు తెగిపోవటట్లు చేయుటకే ఆయన మరణం నీకు వ్యతిరేకంగా కీడు చేస్తున్న సాతానుని తల చితక కొట్టేదానికే ఆయన మరణం నీవు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం చెల్లించేదానికే ఆయన మరణం అతి పరిశుద్ధ స్థలంలోకి నీకు ప్రవేశాన్ని కల్పించుట కొరకే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అదే సమయంలో యూదులు వేరు, క్రైస్తవులు వేరు, నా ఉభయులను ఏకము చేస్తూ ఉభయులకు వాగ్దానములు, ఉభయములకు ఉభయులకు సింహాసనం, ఉభయులకు పరలోకము, ఉభయులకు నిత్య జీవం ప్రమాణపూర్వకంగా దయచేయుటకు మన సమాధానార్థమైన శిక్షను ఆయన తలపైన వేసుకున్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ మంచి దినమును ఒక్కసారి గుర్తించండి. క్రైస్తవుడా, ఈరోజు వరకు నీకెందుకు పేదరికం? క్రైస్తవులారా, ఎందుకు నీ శరీరంలో రోగం? యేసు ప్రభు గాయాలు మానిపోయాయనా? వాక్యం ఏమంటుందో తెలుసా? ఆయన గాయములు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆయన గాయాలలో చేయి పెట్టి ఆ ఏలు పెట్టి అటు ఇటు తిప్పిన తోమ మన ఇండియాలో సువార్త చెబితే ఈరోజు మనం క్రైస్తవులమయ్యో. ఆ తోమ మన ఇండియా గడ్డ మీద తన ప్రాణం అర్పించారు. క్రీస్తు రక్తంలో చేతులు ముచ్చిన తోమ, యేసుతో 3 సంవత్సరములు గడిపిన తోమ, పునరుద్ధారణ యేసుని చేతులతో తాకిన తోమ, యేసు చేతులలో బలపరచబడిన తోమ, అనేక మంది సేవకులకు మాదిరిగా క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ మన కళ్ళ ఎదుట మన ఇండియాలో తన ప్రాణమును దారపోశారు. ప్రార్థన చేస్తుండగా కొంతమంది మతపిచ్చగాళ్ళు ఈటలతో పొడిచి చంపి హతసాక్షిగా మార్చేశారు ఆయన్ని. చరిత్రలో రాసి ఉంది. ఆ చోటుకి నేను పలుసార్లు వెళ్ళి ఆయన చంపిన స్థలాలు, ఆయన సమాధి చేసిన చోట్లు వాటిని చూసి కన్నీళ్ళు పెట్టుకొని మీ కొరకు కూడా ప్రార్థన చేస్తూ వచ్చాను. ఒకసారి ఆలోచించండి, ఈరోజు ఇంకా బ్రతికున్నాము అంటే, ఈరోజు ఇంకా పిడికిడితో అంత అన్నం తింటున్నాము అంటే, ఈరోజు ఇంకా నీ శరీరంలో ఊపిరి ఉంది అంటే, రేపు నీ కొరకు నియమించబడింది అంటే, కేవలం ఆయన కటాక్షం. దేవునికి స్తోత్రం.
Hallelujah. Hallelujah. Ayana maha krupa. ప్రిమైన సహోదరులారా, మరి కడవరి దినాలలో మనము బ్రతికి ఉన్నను, ఒకవేళ నిద్రపోతూ ఉన్నను, యేసుతో కూడా యుగాయుగాలు జీవించవలననే ఆయన మనందరి కొరకు చనిపోయారు. ఆమేన్. ఆయన నీ కొరకు చనిపోయారు. నీ తల్లి కొరకు, నీ తండ్రి కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీకోసమే 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 యేసయ్య చనిపోయారు. యేసయ్య తన ప్రాణం అర్పించారు. నీ ఎదుట పరలోకమునకు మార్గము తెరిచారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యుగాయుగములు ఆయనతో జీవించుటకు, యుగాయుగములు ఆయనతో కలిసి రాజ్యము చేయుటకు, యుగాయుగములు ఆయనను ఘనపరచుటకు, యుగాయుగములు ఆయనతో ఏలుబడి చేయుటకు నిన్ను నన్ను ఇంకను ఇంకను ఆయన పోషిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి చరిత్ర పుటలలో నగ్న సత్యాలు. ఈ రోజున పోయినా మన కళ్ళతో చూడవచ్చు. ఈ రోజున వెళ్ళినా ఆయన ఉంచిన సమాధి ఖాళీగానే ఉంది. సిలువ వేసిన గొల్గొతా కొండ అలాగే అలాగే అలాగే. నీ ఇంట్లో వాడే తాము తినకుండా నీకు అంత పెట్టే పరిస్థితులు ఉన్నాయండి ఈ రోజున? వాళ్లకు నువ్వు అభ్యంతరంగా ఉంటే నేను బతికనిస్తారండి ఈ రోజున? నీ వాళ్ళు అనుకుని నువ్వు ఎంత కష్టపడి కూడబెట్టి ఇచ్చినా వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడి చూడు, నిన్ను ప్రేమగా పలకరిస్తారండి, నిన్ను క్షమించే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున? నీ ఎంత దుర్మార్గంగా ఉన్నా, ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నా, ఎంత హీనమైన బ్రతుకు బ్రతుకుతున్నా, నిన్ను కూడా ఇంకా ఆయన క్షమిస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్ర. థ్యాంక్ యూ లా. ఆయన క్షమిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. 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 ఆయన క్షమిస్తూనే ఉన్నారు. ఆయన క్షమిస్తూనే ఉన్నారు. క్షమిస్తూనే ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ జీవాధిపతిని గూర్చిన సంగతి నీవు ఆలకిస్తున్నావు. ఆయన నీ కొరకే ఇది చేశారని గుర్తుపట్టి, కేవలం నీ కుటుంబం కొరకే ఇలా బలియాగమయ్యారని విశ్వసించి ఆయనతో కూడా యుగ యుగాలు జీవించు నిమిత్తం నిన్ను నీవు జాగ్రత్త చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నీ కొరకు చేసిన త్యాగం అంతా ఇంత కాదండి. ఇక ఆశీర్వదించబడటం లేదు, ఆరోగ్యం పొందలేకపోతున్నావు, విజయం సొంతం కావటం లేదు, శుభకార్యాలు జరగటం లేదు, మనుషులు మారటం లేదు, ఎంత ఎదురు చూసినా ఏ ప్రయోజనం ఉండటం లేదని, ఒకవేళ ఇంకా ఎవరైనా అనే పరిస్థితిలో ఉంటే నీ స్వయంకృత అపరాధమే తప్ప నీకు విరోధంగా ఏదీ లేదండి. ఆయన సమస్తమును కొట్టివేశాడు. దేవునికి స్తోత్రం. పాపపు ములను విరిచారు. హల్లెలూయా. మరణపు ములను విరిచారు. హల్లెలూయా. అడ్డుతెరను చింపివేశారు. హల్లెలూయా. బండలు బద్దలైపోయాయి. హల్లెలూయా. పాతాళము దాని అధిపతి చెతక కొట్టబడ్డాడు. హల్లెలూయా. నీ కొరకు ప్రాయశ్చిత్తం చేయబడింది. యూదులకు కలిగిన సమస్త ఆశీర్వాదములు
ఆయన మరణము ద్వారా నీకు కూడా సంప్రాప్తమయ్యాయి. వాగ్దానములు, అర్చన, ఆచారములు, ధర్మశాస్త్రం, నిబంధనలు సమస్తము నీకు అనుగ్రహించబడ్డాయి. యూదుడని కానీ మరొకడని కానీ భేదము లేదు. క్రీస్తులో అందరూ ఆయన పిల్లలమే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. ఆయన మోసాడు. ఈరోజు నువ్వు ఒక ప్రశ్న వేసుకోవాలి, నేనెందుకు ఆశీర్వదించబడటం లేదు, నా కుటుంబం ఎందుకు ఆశీర్వాదంగా ఉండలేదు, నా చేతులలో నేను చేసే పని ఎందుకు సఫలము కావటం లేదు. ఈరోజు మీలో పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఓటమి పాలవుతున్నారు, యవనస్తులు ఉన్నారు, శుభకార్యాలు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారం కానీ, స్థిరపడిన జీవితం కానీ ఈరోజు లేదు. ఎదిగిన పిల్లల వివాహాలు జరగడం లేదు. జరిగాయా? అది కులమో మతమో మూడు రోజుల్లో ముక్కలైపోతున్నాయి. వయసు వచ్చిన పెద్దవాళ్ళే భార్య అంటే భర్తకు నమ్మకం లేదు, భర్త అంటే భార్యకు నమ్మకం లేదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకు విలువలు లేవు, పిల్లలంటే తల్లిదండ్రులకు కూడా విసుగు వచ్చేస్తూ ఉంది. ఏమిటి కారణాలు? ఈ భూమి ఎవరి కొరకు ఆయన సృజించారు? ఈ భూమిలో మనుషులకు అవసరమని ఎందుకు ఆ జ్ఞానమును ఆయన నియమించారు? జ్ఞానమునకు మూలం ఆయన కాదా? సర్వ సంపదలు ఆయన వశములో లేవా? ఆయన పరాక్రమ క్రియలు సముద్రాన్ని పాయలు చేయలేదా? ఆయన శౌర్యం మరణ భూములను విరవలేదా? శత్రువును మట్టి కరిపించలేదా? ఆయన అన్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అయినను నేను లోకమును జయించి ఉన్నాను, భయపడవద్దని ఆయన చెప్పలేదా? క్రీస్తు యేసు ద్వారా మనకు విజయము అనుగ్రహిస్తూ ఉన్న ఆ తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక అని రాయబడలేదా? ఇవన్నీ ఎవరి కోసం? ఓ తండ్రి సంపాదించింది ఎవరికి? ఓ ఇల్లు కట్టబడింది ఎవరి ఉండడానికి? ఇల్లు నీకోసమా? దురాత్మల కోసమా? నీ సంపాదన నీ కొరకా? నీ పిల్లల కోసమా? ఒకసారి ఆలోచించండి. నీ తండ్రి నీ కొరకు సమస్తము సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చేతులు ఊపుతూ చెప్పండి. ఒక చేయి కాదు, రెండు చేతులు ఓపండి. రెండు చేతులు చక్కగా ఓపండి, చక్కగా ఓపండి, ఓపండి. ఒకసారి ఇట్లా అనండి, నిద్రపోయే ముఖం కళ్ళు తిరిగేటట్టు. లేదా ఒకసారి అనండి, ఆ అనాలి, మరి నిద్ర మత్తు ఉండకూడదు, సైతాన్ గడు పారిపోవాలి. ప్రైజ్ ఎలా హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, నీకోసమేనండి, నీకోసమేనండి. యేసయ్య కలవరి త్యాగం నీకోసమే. నీకోసం అంటే నా ప్రాణమా తినము తాగము సుఖించమని నువ్వు చెప్పుకోవాలని కాదు. నువ్వు బ్రతుకో, నలుగురిని బతికించు. నువ్వు క్షమించబడు, నలుగురు క్షమించబడేలా నువ్వు దారి చూపించు. నువ్వు ఆశీర్వదించబడు, 10 మందికి ఆశీర్వాదముగా ఉండు. ముందుగా నీవు, నీవు, నీ కుటుంబం, నీవు, నీ సంతానం, నీవు, నీ ఇల్లు, నీవు, 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 నీవు లే. ఈరోజున ఓడిపోయావంటే నీ పాపమే. ఆశీర్వాదం పొందట్లేదంటే నీ పాపమే. శుభకార్యాలు లేవంటే నీ శాపమే. సమస్తమును కారణం నువ్వే. దేవుడు కానే కాదండి, ఆయన నీ కొరకు ఇంక ఏం చేయాలి? పరలోకమును విడిచిపెట్టి రాలేదా?
ప్రాణమంతా నీళ్లు పోసినట్టు పోయలేదా? ఇంకా ఎన్ని దెబ్బలు తినాలి? ఆ శరీరంలో స్థలం ఎక్కడిది? శరీరం అణువు అణువు దెబ్బలతో కొట్టబడలేదా? వాడు అంటాడు, ఈటితో పొడిచి ఇంకా ఈయన శరీరంలో రక్తం లేదు, నీళ్లు కారుతున్నాయి. మోకాళ్ళు అంటాడు, ఈయన నిజముగా దైవ కుమారుడే. పొడిచినవాడు. ఇది చూస్తున్న సైన్యాధిపతి అంటాడు, ఇతడు దైవ కుమారుడే. ప్రియమైన సహోదరులారా, ఆ దైవ కుమారుడు నీ కొరకు దారం పోసినట్టు పోసాడు తన ప్రాణం. ఓయ్, నిన్ను ఉద్ధరించాలని, హల్లెలూయా, నిన్ను పైకి లేపాలని, హల్లెలూయా, నిన్ను బాగు చేయాలని, హల్లెలూయా, నిన్ను స్వస్థపరచాలని, హల్లెలూయా, పాపములో నుంచి నిన్ను వేరు చేయాలని, హల్లెలూయా, పరిశుద్ధపరచాలని, హల్లెలూయా, పరలోకమునకు నిన్ను హక్కుదారుడిగా రూఢిపరచాలని. దేవదూతలకు స్వాధీనం కాని ఆ సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాలని, సాతానుకు దక్కని ఆ మహిమలో నిన్ను సింహాసనం ఎక్కించాలని. నీకోసమే ఆయన చనిపోయారు. నువ్వు ఒకసారి ప్రశ్నించు. స్త్రీలు ఒకసారి అడగండి, శుభ్రంగా బిర్యానీ వండి పెట్టండి, మంచి భోజనం వండండి. నీ భర్తను చూసి ఒక మాట అడగండి, నా కోసం ఈ పూట భోజనం తినకుండా ఉంటావా నాను? ఉంటారండి. ఊడిగం చేస్తున్నావు కదా. వేలకు వేలు సంపాదించి పెట్టండి, నా కోసం ఈరోజు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉండని అనండి వాళ్ళని. ఉంటారండి. నోరు తెరి చెప్పండి. ప్రాణానికి తెగించుకొని పోషిస్తున్నావుగా. వాడు పాసు పోస్తే తుడవకుండా టాయిలెట్ కూర్చున్నా ముద్దు పెట్టుకుంటూ ఎత్తుకున్నావుగా గుండెల మీదకి. మా మాట వినరా, మేము చెప్పినట్టు చేయండి అని అనండి. వాడు చేస్తాడేమో. పస్తులు కూడా పెడుతున్నావే. నా కొడుకు, నా కూతురు, వాళ్ళకి ఇల్లు, వాళ్ళకి బంగారం, వాళ్ళకి కట్టలు కట్టలని కూడబడుతున్నావే. వాళ్ళని అడుగు చూడు, ఎవరు నీ కొరకు త్యాగం చేస్తుంది? ఎవరు నీ కొరకు బలి అయ్యారు? ఎవరు నీ కొరకు సమస్తము నీ కాళ్ళ దగ్గరికి తెచ్చిపెట్టారు? ఆ యేసయ్య కాదా? హల్లెలూయా, దగ్గరగా చెప్పండి, యేసు, 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 యేసు. అందరూ బిగ్గరగా చెప్పాలి, యేసు, యేసు, యేసు. రాత్రి 1 గంట ఏమో అయినట్టుంది. అక్కోళ్ళు హడావుడిగా వెళ్తా స్పీడ్గా తలుపేసిపోయారు. ఇక్కడే ఉన్నారు రూమ్లో. మీ ముందు చెప్పాలని కాదు, చొక్కా ఉప్పు తీశాను, ఫ్యాంట్ తీశాను, ఇంకా వేరే ఒకటి ఏదో చట్టుకొని ఫ్యాన్ ఫుల్గా పెట్టున్నాను. పడుకుంటే 10 నిమిషాలు కూడా పడుకోలేకపోయినండి. ఉడుకు గుండె దడదడదడ కొట్టుకుంటుంది, శరీరం అంతా వణుకొచ్చేసింది ఆ వేడికి. బయటికి రాలేక లోపల ఉండలేక అల్లాడిపోయాను. ఆ యేసయ్యను కాళ్ళు చేతులు ఇనుపు సంఖ్యలతో కట్టి ఆ గుంటలోకి యాలాడదీశారట కిందకి. ఊపిరాడదు, భయంకరమైన విషపురుగులు, రాక్షస బలు లాంటి దోమలు, కటిక చీకటి గొయ్యది లోపలకుంది. గొయ్యి నక్కలు గుంటలు తెస్తాయి చూడండి లోపలికి, అట్లా అది ఒక గొయ్యి. నా కళతో నేను చూశానని దానిలోకి దిగాలంటే నాకు శరీరంలో రక్తం కారింది, ఆ గీసుకుపోయి, అంచులు గీసుకుపోయి. ఆ యేసయ్య ఎంత రక్తం కార్చుంటాడో
ప్రియమైన సహోదరులారా, ఈరోజైనా ఆయన రక్తంలో కడగబడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నుంచైనా యేసయ్యకు బిడులుగా బ్రతకండి. హల్లెలూయా. యేసయ్యకు చేసిన దాని ఫలితం నీవు అనుభవించినట్లు ఈరోజైనా ప్రభు దగ్గర కన్నీరు విడిచి ప్రతి దోషమును ఒప్పుకొని విడిచిపెట్టండి. దాచిపెట్టుకోవద్దండి. అతిక్రమములు దాచిపెట్టేవారు, అమ్మా అమ్మా అయ్యా వర్దిల్లరో వర్దిల్లరో. ఈ రహస్యం నీకు తెలియాలి. సాతాను గాడికి తెలుసు. అందుకే నీ నోటిని బంధించుచుతాడు. నీ నోట్లో ఒప్పుకోలు రానివాడు. పరిశుద్ధాత్ముడు వస్తేనే నీ నోటిని తెరవగలుగుతావు. అప్పటి వరకు ఇది కూడా తప్పేనా, నేను చేస్తే పాపమా, అందరూ చేయంగా లేనిది, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడే నీవు నీ ఇంటి వారు సుఖముగా సౌఖ్యంగా ఆశీర్వాదంగా బ్రతకగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవితం ఆయన కొరకే, ఆయన కొరకే బలైపోవాలి. ఎందుకండి బలవటం అంటే నువ్వు కూడా సిలువ వేయబడడం అని కాదు, నీ మార్గంలో ఎదురయ్యే వాటిని ప్రభు కృప పొంది దాటితే చాలు, ఓడిపోకుండా. ప్రభు కృప పొంది భార్యల భర్తల విషయంలో, భర్తల భార్యల విషయంలో, పిల్లల తల్లిదండ్రుల ఎదుట, తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఓడిపోకుండా దేవుని కృపను పొంది మీకు ఈబడిన మార్గంలో మీరు విశ్వాసమును కాపాడుకుంటూ ఆయన దగ్గరికి నడవగలిగితే చాలండి. మీరు బలవ్వాల్సిన అక్కరేమీ లేదు. అమ్మే, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో పలికిన 7 మాటలు ఎంతమందికి గుర్తున్నాయి? చేతి చూపించండి, చేతి చూపించండి. చేయి ఎత్తండి, ఫుల్గా ఎత్తండి. సగం ఎత్తొద్దు అన్నా, ఫుల్గా ఎత్తానా? నువ్వు పెద్దోడు అయినా ఇప్పుడు జాలి లేదు, చేయి ఎత్తాల్సిందే. ఫుల్గా ఇటెత్తు, ఇటెత్తు బాకండి, ఇటెత్తండి, ఫుల్గా ఇట్ట. ఆడపిల్లలు అంటే అది వేరే, మగపిల్లలకు మీకేమైంది? ఏది ఎత్తండి అక్క? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. వెల్, మెజారిటీ వీళ్ళిద్దరూ ముగ్గురు ఎత్తారు. మరి మిగిలిన సంతానం అంతా ఎవరు బాబు మీరు? అయినా ఏం గుర్తున్నాయా? పక్కింటోడి మీద, ఆ చేసే పనిలో లాభం మీద, మనసు గుర్తుండాలి. చెబుదాం, 1, లాజరు అన్న ఆయన ఏం చెప్పారు చెప్పండి. అయా ఏది అందరు చెప్పండి, ఏదేది మళ్ళా చెప్పండి, అందరు చెప్పాలి. టన్బాకండి, నోరు తెరిచి చెప్పండి. ఒకసారి ఆయన వైపు చూస్తా చెబుదామా? చేయట్టు చాపండి. తండ్రి, చెప్పండి, మరలా చెప్పండి, మరలా చెప్పండి. అమ్మే, ఇక మీదట నిన్ను ఎవరు తిట్టినా, నిన్ను ఎవరు కొట్టినా, నిన్ను ఎవరు నెట్టినా, నీకెవరు అడ్డం వచ్చినా, నీ మీద ఎవరు పడ్డా, నువ్వు చెప్పాల్సింది ఇదే. ఏంటది, ఏంటది? వాడు చేయత్తే నువ్వు చెప్పు తీసావనుకో, పిశాచి పట్టినట్టే. అర్థమైందండి? వాడు ఒక చెంప కొడితే నువ్వు పళ్ళు కూడా రాలిపోతాయి అన్నావనుకో, ఇక అన్నీ పట్టినట్టే.
నిన్ను ఎవరు ఏమన్నా ఎవరు ఏం చేసినా కళ్ళనిండా నీళ్ళు నింపుకో తండ్రి వైపు చూడు నా తండ్రి నా దేవా నువ్వు క్షమించకపోయి ఉంటే నా దుర్మార్గపు క్రియలను బట్టి నేను ఎప్పుడో రాలిపోయేవాడిని నన్ను క్షమించవయ్యా వీళ్ళని కూడా క్షమించేస్తున్నాను నువ్వు కూడా వాళ్ళ దోషాలు క్షమించయ్యా అని అనండి ఆమేన్ నోరు తెరిచి చెప్పండి ఆమేన్ ఆమేన్ రెండవ మాట అమ్మా మళ్ళా చెప్పండి కొంచెం సౌండ్ పెంచి చెప్పండి మీ సౌండ్ అంతేనా ఇంట్లో చూడాలా వీధి తల్లడిల్లిపోతుంట మీ కేకలకి మీరు మాట్లాడే బూతులు వింటుంటే వాళ్ళు చెప్తుంటే నాకు చెవులు పగిలిపోతున్నాయి మరి వినేవాడు సంగతి ఏందో నాకు అర్థం కాదు అట్ట కేకలేసి బూతులు మాట్లాడుతున్నారంటే మీరు విశ్వాసులో మరి పిశాసులో నాకు అర్థం కావట్లేదు అందరూ కాదమ్మా ఎవరో కొంతమంది పుణ్యాత్ములు అందరిని నేను అంటలేదు కొంతమంది ఉన్నారు వాళ్ళు మహానుభావురాళ్ళు అని చెప్పాలా ఇక మీదట అలాంటి వద్దు ఇక మీదట మీరు ప్రభు మాటను జ్ఞాపకం చేసుకోవాలి నేను కూడా పరదైసులో చేరాలి ఎందుకంటే ప్రభు రాకడి ఇప్పుడే వచ్చినట్టు ఏం కనబడలేదు నాకు ఒకవేళ వచ్చిన అప్పుడు దాకా నువ్వు నేను ఉంటామనే గ్యారంటీ నాకు కనబడలేదు అర్థమైందండి ఎవరో ఒక ఆయన పాట పాడుతుంటే నాకు చాలా బాధ అయిపోయింది ఏమైనా తెలుసా రాలిపోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో పువ్వురాలు విధమున రాలిపోదువో అయ్యో మానవా సంగీతం వాయిస్తున్నారండి బాబు మహాసంతోషంగా చప్పట్లు కొట్టారు మీరు చాలా మంచివాళ్ళు అండి బాబు పువ్వు రాలిపోయినట్టుగా రాలిపోతుందట హో హూ ఇస్ ద పర్సన్ ఎవరండి ఆ చోట ఆయామని పెట్టుకోవాలి ఒక్కొక్కళ్ళు అంతేనండి మన బ్రతుకు అందువలన ఎంతవరకు ఉన్నా ఎప్పుడు పోయినా కనీసం మీరు అక్కడ వచ్చేవరకైనా ఆ విశ్రాంతిలో నాకు చోటు ఇవ్వయ్యా ఆ నిత్య జీవంలో నాకు పాలు దయచేయా అని దేవుణ్ణి వేడుకోవాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నెంబర్ థర్డ్ అమ్మా ఇది అనండి అందరూ అనండి అమ్మా మరి అనండ్రా బాబు ఏనాడైనా తల్లి నన్ను పిలిచారో లేదో తల్లిని కూడా పిలవలేని దౌర్భాగ్యులు ఉన్నారు కొంతమంది దయచేసి మన్నించాలి ఎవరికైనా బాధ కలిగితే తప్పదు మరి ఏం చేద్దాం అమ్మని అమ్మ అని కూడా పిలవరు మరి నీకు జీవితాన్ని ఇచ్చిందయ్యా కాళ్ళు కడిగిన ఎత్తిని పోసుకున్న రుణం తీర్చుకోలేవు నాయన అమ్మ అనండి అమ్మ ఆ పదమే వేరు అమ్మా ఇదిగో నీ కుమారుడు ఆ తర్వాత శిష్యుడి వైపు చూసి ఇదిగో నీ తల్లి అని యేసు ప్రభు అప్పు చెప్పారు దాని యొక్క ఆత్మ సంబంధమైన అర్థం ఏమిటి తెలుసా ఇదిగో నిన్ను గద్దించి నిన్ను హెచ్చరించి నిన్ను సువార్త చెప్పి నిన్ను కని నీకు పాలు పోసి నిన్ను పరిశుద్ధాత్మతో నడిపించి నిన్ను పరలోక రాజ్యమునకు అప్పచెప్పుటకు ఓ సంఘము ఓ పరిచర్య ఓ సేవకుడు నీకు అప్పగించబడుతున్న స్థితి
నిన్ను మెచ్చుకొని పాలు తాపించి నువ్వేం చేసినా అమ్మ నా బంగారమే అనే అనేవాడు కాదు. అవసరమైతే గుండెల మీద అయినా ఆడిస్తాడు, ఇంకా అవసరమైతే పెటామని కొడితే కదలనైనా కదులుతాయి. అట్లాంటి సేవకు సరిచేయాలి. నీ కొరతకు సరిపడా నీ రూపం ఏర్పడు వరకు దేవుడు నిన్ను ఏ విధంగా చూడాలనుకుంటున్నాడో ఆ రూపము నీలో ఏర్పడే వరకు ప్రార్థన చేసి నీ కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి నిన్ను ఆ స్థితిలోకి సిద్ధపరిచే సేవకుడు ఆ సంఘం. దాన్నే అమ్మకు పోలుస్తారు. ఇది తెలియక మనోళ్ళు కులానికి ఒకటి పెట్టుకుంటే ఇదే మా తల్లి సంఘం, ఇదే మా అబ్బ సంఘం, మా బాబు సంఘం. ఎవడబ్బా ఎవడు బాబు అండి? యేసయ్యే మన బాబు. హల్లెలూయా. ఆయన రక్తంలో కడగబడిన వారే ఆయన పిల్లలు. ఆయన శరీరమే సంఘం. ఆ సంఘంలో నియమించబడిన అపోస్తలుడే సంఘ కాపరి. ఇదంతా జీవము గ్రంథంలో రాయబడ్డాయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసయ్య ఓ సంఘాన్ని, ఓ పరిచర్యను, ఓ నడిపింపును మనకిచ్చారు. దానికి గుర్తుగానే అమ్మ కొడుకుల బంధం అక్కడ చూపించారు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నంబర్ ఫోర్త్ సే అగైన్ లౌడ్లీ, పెద్దగా చెప్పండి అమ్మా. అమ్మా పెద్దగా తెరువు నోరు తెరిచి చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి, మరలా చెప్పండి, మరలా చెప్పండి. బికాస్ యు ఆర్ ఎ సిన్నర్. నువ్వు పవిత్రంగా ఉన్నంత వరకు నా కుమారుడు నేను నీకు తండ్రిని. లోకంలో ఉన్న సకల జనుల పాపం నీలో ప్రవేశపెట్టాను, నీ మీద భారం మోపాను, నువ్వు ఇప్పుడు పాపము ముద్దవి, నువ్వు పాపంతో నిండావు, ఇక నేను నీతో ఉండలేను. నీ జీవితంలో నా దేవుడు నన్ను మర్చిపోయావా? దేవుడికైనా కనికరం లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఆ దేవుడు నాకేం చేశాడు? దయచేసి ఇట్లాంటి ఏడుపులు ఏ ఒక్కరి పెదవుల వెంట రానియకండి. నీలో ఉన్న పాపము నీ దేవుణ్ణి నీకు మరుగు చేసింది. ఆయన ఏ ఒక్కరికి దూరంగా ఉండువాడు కాడు, 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 కాడు. నిన్ను తన అరచేతిలో చెక్కొని నువ్వు పడుకున్నప్పుడు నీకున్న సంతోషం, నువ్వు పని చేస్తున్నప్పుడు నీకు వచ్చే కష్టం, నువ్వు బరువులు మోస్తున్నప్పుడు నీకు వస్తున్న దుఃఖం ఆయన చూస్తూ నువ్వు మర్ర పెడుతుంటే తన దూతలకు ఆజ్ఞయిస్తూ నిన్ను రేయింబవాళ్ళు గమనిస్తున్నవాడు నీకు దూరంగా ఉంటాడా? అండి తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేనంటివే, నీదు ముఖ కాంతి నన్ను ఆదరించేను, నీకు బహుదూరమైన నన్ను చేరాలి నా తండ్రి, నీకు బహుదూరమైన
ఇశ్రాయేలు అంతా ఇదిగో ఏంటది నిబంధన మందు సొంపు జారేసుకుని బయలుదేరారు. ఇశ్రాయేలు సర్వ సమాజం ఈ మందసం వెనుక వెళ్తూనే ఉన్నారు. ఎర్ర సముద్రం దాటుతున్నారు, అరణ్యం దాటారు, ఎడారి దాటారు, ఆహారపు లేమి దాటారు, కరువులు దాటారు, తెగులు దాటారు, అన్ని దాటారు. ఈ మందసం బుధానే ఉంది, మస్తనే ఉన్నారు, అన్ని దాటేశారు. యుద్ధ భూమిలో శత్రువులు కూడా దాటుతున్న టైం అండి, అది దాటుతున్న టైం. ఇక స్వాస్థ్యాన్ని పంచుకోబోతున్న టైం అండి. ఇందులో నేను శపించాను, ఇదిగో పలాంటి పాపము, దాన్ని మీరు ముట్టుకోవద్దు. అది మీరు ముట్టుకొని మీరు ఎవరైనా తాకినట్లయితే నేను మీతో ఉన్నని ఖండితంగా చెప్పాడు. అయితే ఆడల్లో ఒకడు ఉన్నాడు, బిత్తిరిగాడు. అదేది అదేది రాసింది జిమ్మీనా బైబిల్లో రాసి ఉంటుందండి. వాళ్ళ మనవడు వీడు ఆకాను. వీడు మనవాళ్ళు అంటుంటారు కదండి, బిత్తర పనులన్నీ చేస్తుంటారని. విశ్వాసంగానే ఉన్నాడు కానీ, కత్తి పట్టుకున్నట్టే సైన్యంలో చేరాడు కానీ, బైబిల్ చేతిలోనే ఉంది కానీ దేవుని ఆజ్ఞను పక్కన పడేశాడు. దేవుడు వద్దన్న దాన్ని, శపించిన దాన్ని మోసుకొని వచ్చి దాచిపెట్టుకున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీయులు యుద్ధానికి పోతే ఇంచుమించు 3,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. యెహోషువా నెత్తి మీద బూడిద పోసుకొని, అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు బాబో అని, అది ఎందుకయ్యా మమ్మల్ని వదిలిపెట్టావని ఏడుస్తున్నాడు యెహోషువా. ఇశ్రాయేలీయులు దేవుని ఎదుట కన్నీరు పెడుతున్నాడు, విలపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు, 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 ఏడుస్తున్నాడు. దేవా నీవు మాతో రాకపోయినందువలన పగలు మేఘ స్తంభములో రాత్రి అగ్ని స్తంభములో ఉండి మా ముందు నడవగా మేము జయించాం కదా, నీవు మాతో రానందువలన మమ్మల్ని వదిలిపెట్టినందువలన ఈరోజు 3,000 మంది చచ్చిపోయారయ్యా. మా సహోదరులు మా కళ్ళ ముందు సేవాలయ్యారయ్యా, వాళ్ళ పిల్లలు విలపిస్తున్నారయ్యా, వారి భార్యలు విధవరాళ్ళు అయ్యారయ్యా, వాళ్ళ ఇళ్ళు ఖాళీ అయ్యాయ్యా, వాళ్ళ ఖడ్గం నేలలు పడిందయ్యా, వాళ్ళ కిరీటాలు కూల్చబడ్డాయి. ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడే యెహోషువా. ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది, యెహోషువా మీలో ఒకడు పాపం చేశాడు, అపవిత్రమైన దాన్ని తీసిపెట్టుకున్నారు, అందుకే నేను మీతో రావటం మానేశాను. ఆ పాపాన్ని నువ్వు నిర్మూలించగలిగితే నేను నీతో కూడా వస్తాను. కొట్టండి చప్పట్లు, హల్లెలూయా, 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 హల్లెలూయా. దానిని నువ్వు నిర్మూలన చేయగలిగితే నేను నీతో కూడా వస్తాను. ఎవరికి తెలియదు, నరమానుడు తెలియదు ఈ పాపం. కొంతమంది శరీరంతో చేసే పాపాలు, కొందరు కళ్ళతో చేసే పాపం, కొందరు మనసుతో చేసే పాపం, కొందరు క్రియలలో చేసే పాపం, రకరకాల పాపం. పాపము నీలో ఉన్నంత వరకు ఆయన నీ చేయి విడిచిపెట్టే ఉంటాడు. ఇది నీకు ఈ పాఠం నేర్పించేదానికే యేసయ్య ఆ రోజు ఆ మాట చెప్పాడు, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచావు. ఎందుకు విడిచాడు? పాపపు ముద్దయ్యాడు గనుక విడిచిపెట్టుబడ్డాడు. ఫిఫ్త్ వన్ ఏంటట? రిమైన్స్ అగైన్ బిగ్గరగా అయ్యా, గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి, మరలా చెప్పండి, నేను దప్పిగొనుచున్నాను. ఐ విల్ థ్రస్ట్ హి, నేను దప్పిగొనుచున్నాను. యేసు రక్తంలో కడగబడిన ఒక్కొక్కరు ఈ దప్పిక కలిగిన వారై ఉండాలి. ఏమిటది? నా కళ్ళతో చూసిన ప్రతి ఒక్కడు ప్రభువుకు సొంతం కావాలి. నేను అడుగుపెట్టిన ప్రతి స్థలం నా ప్రభువుకు సొంతం కావాలి. నా కళ్ళతో చూసిన ప్రతి మనిషి ప్రభువుని నమ్ముకోవాలి.
అయ్యా వాళ్ళ కొరకు ఉపవాసం ఉంటాను, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను, వాళ్ళ కొరకు త్యాగం చేస్తాను, వారి కొరకు అవమానమైన పరుస్తాను, వారు రక్షించబడాలి ప్రభువా, అందుకేనేమో నన్ను బ్రతికించావు, వారిని రక్షించయ్యా రక్షించయ్యా. ప్రార్థన దాహం, ఆత్మల రక్షణను గూర్చిన దాహం, నశించిపోతున్న ఆత్మల పట్ల బాధ్యతతో కూడిన దాహం, ఒక విశ్వాసిగా నీవు కలిగి ఉండాలని నీకు నేర్పించుటకే ఆ రోజు ఆయన దప్పిగొనుచున్నాను అని చెప్పాడండి. సంఘంలో సేవకుడు వాక్యం చెప్పబోతున్నాడు, అయా సేవకుని కొరకు నేను రోజు ఒక గంట ప్రార్థన చేస్తానని చెప్పేవాడు, ప్రార్థన చేసేవాడు ఏమైనా ఉన్నారండి? నోరు తెరి చెప్పండి, ఉన్నారా? ఈ పాస్టర్ మంచివాడు కాదు, ఆ సొక్క అయ్యింది, ఆ ప్యాంట్ ఏంది, ఆ జుట్టు ఏంది, ఆ రంగు ఏంది, ఏడిగిపోద్దండి వచ్చింది, ఈ చోట్లమే తప్పితే. అయ్యా మా ఆత్మ రక్షణ కొరకు ఈ సేవకుడిని పంపించావు బాబు, ఆయన నోట మేము మీ మాటలు వింటున్నామయ్యా, ఆయన్ను పూర్తిగా మీరు వశం చేసుకోండి, అగ్ని కణముల వంటి మాటలు ఆ పెదవుల్లో మేము వినాలయ్యా, ఆశీర్వదించయ్యా, మా కోసం మీ సేవకుడిని బలపరచయ్యా, మా కోసం మా జనముల రక్షణ కొరకు మీ సేవకుడిని బలపరచయ్యా అని ఏ విశ్వాసులైనా రోజు ఒక గంట ప్రార్థన చేస్తున్నారా? ఎప్పుడు చూసినా నేను సంపాదించుకోవాలి, నా కూతురికి పెట్టాలి, నా అల్లుడికి పెట్టాలి, నా మనవడికి పెట్టాలి, మనవరాలకు పెట్టాలి, ఇల్లు పంచుకుందాం, ఆస్తి పంచుకుందాం, డబ్బులు పంచుకుందాం, నాకెందుకు ఇయ్యడు, వాడెందుకు తీసుకుంటాడు, ఆడిని చంపుతా, ఈయన్ని చంపుతా, ఏయ్ నేను నేను ఈ తప్పితే ఈ చెత్త తప్ప. ఒక విశ్వాసిగా నీ జీవితంలో అయ్యా నా ఆత్మ ప్రభావితం చేయబడాలి, నా ప్రాణము ఆత్మయు శరీరము మీ ఎదుట నిందారహితమైనట్లు, సేవకులు నడినెత్తి మొదలుకొని అధికాల వరకు అభిషేకించయ్యా. ఏ జనం ఈ ఆంగ ఆవరణలో అడుగుపెట్టినా వారిని మీ మాటలు తాకాలి, పాపంలో ఉన్నవాడు కదిలించబడి వాడు ఒప్పుకొని విడిచిపెట్టాలి, పరిశుద్ధాత్ముడ క్రియ చేయండి. ఒక గంట ప్రార్థన చేయండి రోజు, ఆ దాహం ఉండాలండి విశ్వాసులారా మీకు. వారంలో ఒకరోజు సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయండి. మా ఆయన బోధి పెడుతున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, ఆయన కోసమే ప్రార్థన చేయను, నేను ఎందుకు ఉపవాసం ఉంటాను? ఇదే కదండి మనం అనేది. ఆడి దగ్గరికి వస్తే కట్టుకున్నాడు, ఓ పెడుతున్నాడు, పిల్లల్ని ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, ఆడి కోసమే నేను ఉపవాసం ఉండను? ఉన్నారండి మీ భర్తల కోసం? తల్లులారా చెప్పండి అమ్మా, యేసువాసులం, యేసువేవు బిడ్డలం, యేసువేవు బిడ్డలం అని ఊరేగటం వలన ఏం లాభం తల్లి? యేసు ప్రభువు లాగా బ్రతకటం వలన లాభం. ప్రైజ్లా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అన్నలో ఏనాడన్నా మా ఆవిడ కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభు, ఆ బుద్ధి లేని మనిషి నన్ను తక్కువగా మాట్లాడుతుంది, నా ఇంటిని సరిగ్గా చూసుకోవట్లేదు, మా అమ్మ నాన్న గౌరవించట్లేదు, నా పిల్లల్ని చక్కగా పెంచుకునే జ్ఞానం ఇవ్వు, నన్ను బాగా చూసుకునేటట్టు సహాయం చేయి, ఎవడన్నా ప్రార్థన చేశారండి? నీళ్లు తక్కువ ఇచ్చి ఇదేం గ్లాస్ అని చెంపలో పాల్గొట్టడం తెలుసు, ఎంత మూర్ఖత్వం, గాడిద కూడా రాదా కోపం? ఎగిస్తంత గాడిద దానికి కూడా రాదంటే అంత కోపం, ఈయనకి అంత కోపం వస్తుంది గ్లాసులో నీళ్లు తక్కువయ్యాయని, దాంట్లో నలకబడిందని. నీకేం తక్కువ చేశాను? యాలంలో కేజీలు లెక్క మీ చీర కొనిపెట్టానా? కనిపెట్టావా లేదా? మీ అమ్మోళ్ళ ఇంటికి పోతానండి డబ్బులు ఇచ్చావా? పూట పూట బో పెడుతున్నానా? నువ్వు పని చేయకపోయినా నిన్ను కాపాడుతున్నానా అన్నావే కానీ నీ పిల్లలకు కడిగినందుకు ఎప్పుడన్నా డబ్బులు లెక్క పెట్టావండి? నీకు అన్నం వండి పెట్టినందుకు, నీ బట్టలు ఉతికినందుకు ఎప్పుడన్నా లెక్కలేసావా? నీ ఇల్లు శుభ్రం చేసినందుకు ఎప్పుడన్నా లెక్కలు చూసావండి? చూసారండి? గాడిద సాకిరి చేపించుకోవటం తప్ప ప్రేమగా చూడటం కానీ, ఆత్మరక్షణ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం కానీ, అనా ఈ మనిషి విశ్వాసం లేదు, అదిగో తీసుకొచ్చాను ప్రార్థన చేయి, పిల్లలు పాడైపోతున్నారు, ఆమెను భక్తిగా ఉండేటట్టు దేవుడా కనికరించండి, ఎప్పుడైనా ఉపవాసం ఉండి మీ కుటుంబంతో కలిసి దేవుని మందిరానికి వచ్చారండి? ఈ ఫోటో నువ్వు మా వాళ్ళది పెళ్లి జరుగుతున్నాడు వా నేను చర్చికి వస్తాను అని ఓటాలు వేసుకొని వస్తున్నారు కొంతమంది భర్తలు. ఏమండి అంతేనా చెప్పరేంటండి? ఆమెమో మార్కెట్కి, ఈ పిల్లేమో బంధువుల పెళ్లికి, ఆడేమో ఇంకొక ఫంక్షన్కి, మనమేమో
యేసు దగ్గర కూర్చొని స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ఏంటండి ఇది? సంఘము క్రీస్తు యేసు శరీరం అనే సంఘం. కుటుంబం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం తెలిస్తే నిన్ను పరలోకం చేర్చే సంఘం కొరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనే బాధ్యత మీకు అర్థమవుతుందండి. ఈ దాహం ఉండాలి. ఇప్పుడు కనుక వదిలిపెడితే లీటర్లు లీటర్లు తాగుతారు. భయపడకండి, మీకు డబ్బాలు డబ్బాలు చేసి పెట్టారులేండి, చేసి పెట్టారు, భయపడద్దు. ఎన్ని గ్లాసులు అయినా తాగొచ్చు, నో ప్రాబ్లం, తాగొచ్చు. ఈ ఆత్మల దాహం ఉండాలండి, ఆత్మల దాహం ఉండాలి. ఈ దాహాన్ని గురించి నీకు నేర్పించాలని యేసయ్య సిలువలో ఆ మాటలు పలికించాడు. ప్రైజలా, హల్లెలూయా, హల్లెలూయా. అదే సమయంలో 6th verse, సమస్తము సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? సంఘము కొరకు ఆయన ఏమేమి చేయాలో వాటన్నిటినీ ఆయన సమాప్తం చేశారు. ఇప్పుడు బంతి నీ చేతిలో పెట్టాడు. సంఘం కొరకు నువ్వు ఏమేమి చేయాలో వాటన్నిటినీ నువ్వు చేసి ముగించి నువ్వు పరలోకం చేరాలి. దయచేయండి, పౌలు ఆ మాట అంటాడు, క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటిని నా వంతు నేను నా దేహంలో నెరవేరుస్తున్నా. ఒక విశ్వాసిగా నీ వంతు నీవు నీ శరీరముతో నీ ఇంట్లో మిగిలిన వాటన్నిటినీ నెరవేర్చాలి. ప్రైజలా, హల్లెలూయా. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్, నా తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను. ప్రైజలా, ఇక నాకంటూ ఏమి లేదయ్యా, ఏదైనా నీదే. నేను బతుకున్నానా? నీ కృపే. నిద్రించానా? నీ కృపే. పిల్లలు నీ కృప వలనే, ఇల్లు నీ కృప వలనే, ఈ భోజనం నీ కృపతోనే, సమస్తము కృప, కృప, కృప. నేను ఏమై ఉన్నానో అది యేసయ్య కృపయే. ఇలా మారిపోవాలని నీ జీవితం. అందుకే ఆయన 7 మాటలు పలికారు. దేవునికి స్తోత్రం. లోకంలో రకరకాల వ్యాఖ్యానాలు ఉంటాయి, అవి కాదండి. ప్రభు మనకిచ్చింది ఇవే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమే. ప్రియమైన సహోదరులారా, మరి మీ జీవితాలలో ఆయన మాటలు మనసులో పెట్టుకొని జాతిపడండి. ఆయన సిలువ త్యాగం మర్చిపోకండి, కృతజ్ఞతగా బ్రతకండి. మీరు ఎక్కడ ఉన్నా మీరు ఆశీర్వదించబడతారు. మీరు అందరూ దీవించబడ్డవారే. ఆమే. మీరందరూ ఆశీర్వదించబడిన వాళ్ళే. మీరెవరో మీకు తెలియలేదు అంతే. మీరెవరో మీకు అర్థం కాలేదు. మీరందరూ దేవుని పిల్లలు, యేసు రక్తంలో కడగబడుటకు ఆయన కోరుకున్న బిడ్డలు. మీరు ఆ రాజ్యం కొరకు మీరు ప్రేమించబడుతున్న పిల్లలు. మీరంతా ఆయన వారు. జాగ్రత్తపడి ఆయనకు అవిధేయులు కాకుండా విశ్వాసులుగా బ్రతకండి. ఆయన మిమ్మల్ని మీ కుటుంబాలను అంచెలంచెలుగా అభివృద్ధి పరచునుగాక. ఆమే. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నీ కొరకు పరలోక రాజ్యమందు ఆ సింహాసనం సిద్ధముగా ఉంది గుర్తించండి. మీ పాపములకు ప్రాయశ్చిత్తం చేయబడింది గుర్తించండి. అడ్డుగా ఉన్న తెర చినిగిపోయింది గుర్తించండి. మీ విరోధి అయిన అపవాది తల చితక్కొట్టబడింది గుర్తించండి. నీ కొరకు సమస్తమును ఆయన జయించారు గుర్తుపట్టండి. ఆయన పిల్లలుగా రాబో కాలం ఆయన మహిమార్థమై మీరు మీ కుటుంబములు జీవించుదురుగాక. మీరు ఆశీర్వదించబడదురుగాక. ఆశీర్వాదముగా ఉందరుగాక. దయచేసి అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. ఉన్న చోటనే కళ్ళు మూయండి, చేతులు పైకి చాపుదాం. అందరు చేతులు పైకి చాపండి. దేవుని పిల్లారా, ఎవరు మౌనంగా ఉండొద్దు, చేతులు పైకెత్తండి.
జీవాధిపతివైన మా యేసయ్య ఈ మంచి శుక్రవారం రోజు ఆవరణంలోనికి మీ బిడ్డలందరినీ తీసుకొని వచ్చి మిమ్మల్ని స్తుతించి ఘనపరచుటకు నీవే మా దైవమని నిన్ను ఘనపరచుటకు మీరు చేసిన సహాయము కొరకు వందనములు స్వామి. పరిశుద్ధాత్ముడా, మా మధ్యలో మీరు దిగివచ్చి ఒక్కొక్కరిని బలపరిచినందుకు స్తోత్రం నాయన. సిలువను కూర్చున్న ఈ వార్త మాకు దేవుని శక్తి అని, ఆ శక్తి చేతనే ముందున్న రోజులు సాగాలని మీ ఆత్మ ద్వారా తెలియపరిచినందుకు స్తోత్రం. సర్వమానవాళి రక్షణార్థమై నీవు చేసిన సిలువ యాగం, నీవు పొందిన దెబ్బలు, మీరు అనుభవించిన శరీర స్థితి ప్రతి వారు విన్నారు, ఆలకించారు, మనోనేత్రాలతో చూశారయ్యా. హృదయాలలో ఈ సంగతి స్థిరపరచండి. ఈ దర్శనం అంతం వరకు కలిగి ఉండటకు సహాయము చేయండి. ఇక మీద బ్రతుకుట మీ కొరకే. మేము బ్రతికి ఉన్నను, నిద్రించినను, మీతో కూడా యుగాయుగాలు ఉండుటకై మా అందరి కొరకు చనిపోయిన దేవుడు మీకు స్తోత్రం ఆయన. చిన్నపిల్లలు, యవన బిడ్డలు, పెద్దలు పేరు పేరున ఒక్కొక్కరిని కలికరించి ఒక్కొక్కరి మీద మీ చేతులు చాపి మీ చేతులు ఉంచి ఆశీర్వదించండి. నా మీ మాటలు ప్రతి వారి గుండెలలో స్థిరపరచు. మీరు చేసిన త్యాగ ఫలం, నిత్య రక్షణ, పరలోకపు నిత్య జీవం ప్రతి ఒక్కరూ పొందినట్లు సహాయం చేయండి. ప్రతి పాపము నుంచి విడిపించండి. మీ రాజ్య వారసులై ఇక మీద రాబోయే తరములకు సాక్షులుగా ఉన్నట్లు ఒక్కొక్కరిని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. పాలు పొందిన బిడ్డలను దీవించండి. మ్యూజికల్స్ వాయించిన పిల్లలను ఆశీర్వదించండి. పరిచర్య చేసిన కుటుంబాలను ఎత్తిపట్టుకోండి. మీ కొరకు చేతులు చాపి ఆశతో ఎదురు చూస్తున్న ఒక్కొక్క జీవితాన్ని ప్రభు ఈ శుభకార్యాలలో పరిశుద్ధపరచండి. ఆశీర్వదించిన ఆయన పరలోకపు దీవెనలతో నింపండి. ఆ శిలువ శక్తి చేత ముందున్న జీవిత దినములు ఆనందంగా కొనసాగుటకు సహాయం చేయండి. ఈ పరిచర్యను మీ పిల్లలను, కుటుంబాలను నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజరేయుడగు యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన ఒక్కొక్కరికి సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక, ఆమేన్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికీ వందనాలు.